ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బెల్లం యొక్క ఉపయోగం మీకు చెప్తాను. ప్రతిరోజు బెల్లం మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా తీసుకుంటే మన జీర్ణశక్తి పెరుగుతుంది. దీనిలో కాల్షియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు తగు మోతాదులో లభిస్తాయి. వీటి వలన శ్వాస నాళాలు, ఊపిరితిత్తులు మరియు ఆహార నాళాలు శుద్ధి అవుతాయి మరియు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. క్లెన్సింగ్ ఏజెంట్గా పనిచేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనిలో అధిక మోతాదులో లభించే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. బెల్లంలో ఉండే పోషక విలువలు చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి. దీనిలో అధిక మోతాదులో లభించే పొటాషియం నరాల వ్యవస్థను బలంగా ఉండేలా చేస్తుంది మరియు కండరాలకు శక్తిని అందిస్తుంది. వేసవిలో బెల్లం నీటిలో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది. సహజమైన తీపి ఉన్న బెల్లం కనుక తీసుకున్నట్లయితే చాలా వరకు మనకు శక్తి పెరుగుతుంది. రోజు కనుక తీసుకున్నట్లయితే జ్వరం రాదు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు, గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకుంటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బెల్లం యొక్క ఉపయోగాలు మీకు ఏమన్నా ఇంకా తెలిసినట్లయితే కామెంట్లో టైప్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడదలుచుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.